हाय फ्रेंड्स, वेलकम टू ऑल ए टू जेड। ईरोजु मन टेस्टी रेसीपी गोंगूर फिश करी अंडी। चाला टेस्टी गा भले उंटुंदी, खच्चितंगा मीकु नच्चुतुंदी। ओकसारी ट्राई चेसी मी ओपिनियन कामेंट लो चेप्पंडी। ई वीडियो स्किप चेयकुंडा एंड वरकु चूडंडी। ई वीडियो गनुक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी, मी फ्रेंड्स की शेर चेयंडी, सब्सक्राइब चेयंडी। लेट चेयकुंडा वीडियोलोकि इक्कड 300 ग्राम फिश तीसुकुन्नानंडी। इंदुलो 1/2 टेबल स्पून जिंजर गार्लिक पेस्ट वेसुकोवाली, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా పసుపు వేసుకోవాలి, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. పీసులన్నిటికీ ఈ విధంగా పట్టించాలి మసాలాలు. స్టవ్ పై ఒక కడాయి తీసుకొని 1/2 కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో ఫిష్ ముక్కలు వేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి. గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక వైపుకి కాలాక మరోవైపుకి తీసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్కి తీసుకోవాలి. అన్ని ఇదే విధంగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చిటపటలాడుతాయి, జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొద్దిగా సాజర వేసుకోవాలి. ఇందులోనే ఒక బంగారాకు వేసుకోవాలి, 4-5 లవంగాలు వేసుకోవాలి, 1 దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా మెంతికూర వేసుకోవాలి. ఇందులో 1/2 కప్ ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్ తీసుకొని పచ్చివాసన పోయే వరకు వేసుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులో కట్ చేసిన గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పుదీనాకులు వేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. మిర్చిలు వేసుకున్నాక మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇందులోనే 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, టేస్టీకి సరిపడా సాల్ట్. ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్న కట్ చేసిన గోంగూరాకులు వేసుకోవాలి. గోంగూరాకు వేసుకున్నాక ఈ విధంగా బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ ఎర్ర గోంగూరాకు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎర్ర గోంగూరాకు అయితేనే పుల్లగా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా బాగా కలుపుకున్నాక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్ వాటర్ తీసుకోవాలి. ఈ విధంగా బాగా కలపాలి. 1 నిమిషం అయ్యాక ఫ్రై చేసుకున్న చేప ముక్కలు వేసుకోవాలి. కలపకుండా మూత పెట్టుకొని 5 నిమిషం కుక్ చేస్తాం, మూత తీసి చూద్దాం. ఈ విధంగా ఆయిల్ మీదకి వచ్చాక మెల్లిగా కలుపుకోవాలండి. ఈ విధంగా మెల్లిగా వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, మర్చిపోకుండా ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. 1 నిమిషం తర్వాత కొరియాండర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడం. ఇంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన గోంగూర ఫిష్ కర్రీ. ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. ఎలాంటి ఫిష్తోనైనా ఇలా గోంగూర ఫిష్ కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పుల్ల పుల్లగా భలే టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.